హాయ్ అండి ఇవేంటో చూసారా ఇవి గరుడు ముక్కు కాయలు అంటారు గరుడు ముక్కు కాయలు అంటారు వీటిని ఇంగ్లీష్లో డెబుల్ పాట్స్ అంటారు ఇవి ఇవి ఇంట్లో ఉంటే నరదృష్టి చెడు దృష్టి శత్రునాశనం ఐశ్వర్య వృత్తి జరుగుద్ది శత్రునాశనం జరుగుద్ది ఇవి ఇంటి గుమ్మానికి పదకొండు ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇక ఈ హోల్ ఉంది కదా ఈ హోల్ లో బైండింగ్ వైర్ వేసి పదకొండు చొప్పున ఇంటి గుమ్మానికి మెయిన్ గుమ్మానికి కట్టుకోవాలి పదకొండు అమావాస్య రోజు కట్టాలి అమావాస్య అమావాస్య రోజు కట్టాలి ఇవి కట్టినట్టయితే మనకి శత్రునాశనం నరదృష్టి చెడు దృష్టి ఎవరైనా మంత్రించారన్న అనుమానం ఏమైనా ఉంటే పోతాయన్నమాట మనకి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మనం ఏమనుకుంటే అది జరుగుద్ది ఇవి నాకు నేను అరకు నుంచి తెప్పించానండి ఇవి చూసారా ఇవి ఉండడం ఇవి గరుడు ముక్కులాగా ఉంటుంది కాబట్టి గరుడు ముక్కు కాయలు అంటారనమాట ఇవి నేను పదకొండు చొప్పున ఇలా అంటే ఇవి ఇవి పదకొండు చొప్పున కట్టుకున్నాను ఇంటి గుమ్మానికి మెయిన్ డోర్కి మెయిన్ గుమ్మానికి కట్టుకోండి సత్రునాశనం నవదృష్టి ఇవన్నీ పోతాయి అన్నమాట అలాగే అమావాస్య రోజు గళ్ళుప్పు గిన్నెలో వేసుకొని ఆ గళ్ళుప్పులో పదకొండు పదకొండు ఈ ముక్కు కాయల్ని అందులో పెట్టి నైరుతిలో పెట్టుకోండి అమావాస్య రోజు దానివలన మనకి ఐశ్వర్య వృద్ధి శత్రునాశనం నరదృష్టి పోయి మనం మన పిల్లలు చాలా బాగుంటారు అన్నమాట ఇది నైరుతిలో పెట్టుకోవాలి ఇంటిలో ఇది ఇవి పదకొండు ఇవి కట్టుకొని మెయిన్ డోర్కి కట్టుకోండి పదకొండు గరుడు ముక్క కాయలను తీసుకొని కట్టి ఇంటి మెయిన్ డోర్కి కట్టి ధూపం ఇవ్వండి ప్రతి అమావాస్యకి కూడా ధూపం ఇవ్వండి దీనికి అప్పుడు మనకి శత్రునాశనం జరిగి నరదృష్టి పోయి మంత్రాలు ఏమైనా చేశారని అనుమానం ఉంటుంది కూడా పోయి మనము మన పిల్లలు కూడా ప్రశాంతంగా బ్రతుకుతాం ఐశ్వర్యం వృద్ధి కూడా జరుగుతుంది మనకి మన పిల్లలకి అభివృద్ధి జరుగుతుంది దీనివలన ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు నేనైతే మాకు తెలిసిన వాళ్ళు వెళ్తే అరకు నుంచి తెప్పించుకున్నానండి ఇవి ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని వీడియో చేశాను ఇది గరుడు ముక్కు కాయలు వలన ఐశ్వర్య ప్రాప్తి నరదృష్టి శత్రునాశనం చెడు దృష్టి పోయి ప్రశాంతంగా ఉంటాము ఎవరైనా మంత్రించారు మనకి మన అభివృద్ధిని చూసి ఉడుకుంటున్నారు కులుకుంటున్నారు అన్నా కూడా ఎవరైనా మన మీద ఏడిచినా మన మీద ఎవరైనా మంత్రాలు వేసినా కూడా ఆ మంత్రాలు ఆ చెడు దృష్టి అన్నీ పోతాయండి ఇది ఇంటి గుమ్మనకి పదకొండు చేసి కట్టుకోండి చాలా బాగుంటుంది ఇది కూడా నేను మీరు మీకు ఇవి ఆన్లైన్లో దొరుకుతాయండి చూసుకోండి నేను దగ్గర జూమ్ చేసి చూపిస్తున్నాను ఇదిగో ఇలా ఉంటుందండి ఒరిజినల్ది ఒరిజినల్గా ఉన్న గరుడు ముక్కు కాయ ఇది చూసారా ఈశాన్యంలోని గళ్ళు ఉప్పు గిన్నె పెట్టుకొని ఆ ఉప్పు గిన్నెలో ఇవి పదకొండు వెయ్యాలండి పదకొండు వేసి కొద్ది పసుపు కుంకుమ వేసి దూపం చూపించండి ప్రతి అమావాసకి కూడా దూపం చూపించండి ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు కాబట్టి ఇంటి గుమ్మానికి ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి ఇంటి లోపల కూడా దూపం చూపించండి ఇవి ఎక్కడుంటే అక్కడ లక్ష్మీ ప్రాప్తి సిద్ధిస్తుంది మీకు ఓకేనండి బాయ్